ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై జై జగన్. ఏవైపు ఇలా కన్నులెత్తి చూసినా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఎండాకాలం నడి రోడ్డన్న సంగతి తెలుసు, అయినా కూడా ఇవేవి కూడా లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి ఒక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. జీడీపల్లి రిజర్వాయర్ నిర్మించి హందిరి దీవ ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలోని 114 చెరువులు నింపడంతో పాటు భైరవాల తిప్ప ప్రాజెక్టుకు నీటిని తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన కాలువ నిర్మాణ పనులు మాత్రం నత్త నడకన సాగుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 61 కిలోమీటర్ల మేర తవ్వాల్సిన ఈ కాలువ ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మన కథ ఎదుటినే. 5 సంవత్సరాలలో సేకరించిన భూములకు ఇప్పటికీ రైతులకు పరిహారం ఇవ్వలేదు అని అంటే ఎంతటి దారుణంగా వీళ్ళు వ్యవస్థను నడుపుతా ఉన్నారు, ఎంతటి దారుణంగా వీళ్ళకు రైతుల మీద ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరమా అని అడుగుతా.
పిల్ల కాలంలో అనంతపురం సస్యశ్యామలం చేసి ఉన్నప్పటికీ కూడా ఆ దివంగత ఇదే నియోజకవర్గంలో టమాటా సాగు కూడా ఎక్కువగా చేస్తారు. టమాటా సాగు జరుగుతుంది, కిలో కనీసం 10 రూపాయలన్నా వస్తే కానీ ఖర్చులకు కూడా రాదు. అటువంటి పరిస్థితుల్లో కిలో టమాటోల ధర అయితే కేజీ 3.5కు పడిపోయిన పరిస్థితుల్లో కనిపిస్తా ఉంది. ఇదే నియోజకవర్గంలోని రైతాంగం పడతా ఉన్న బాధలు. అదే సీజన్లో అయితే కేజీ రూపాయికి కూడా రాక టమాటోలన్నీ కూడా రోడ్డు మీద పడేస్తా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదురుంటే కనిపించాయి ఇదే నియోజకవర్గంలో. కేజీ అరటి కనీసం అంటే 10-12 రూపాయలన్నా కేజీకి వస్తే తప్పనిచ్చి కనీసం రైతులకు గిట్టుబాటు ధరలు కూడా రావు. అటువంటి పరిస్థితుల్లో అరటి రేటు చూస్తే 7 రూపాయలకు మించి రావడం లేదంటే కేజీకి ఎంత దారుణంగా ఉన్నారు రైతాంగల పరిస్థితి అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ కూడా అవసరం లేదు. ఖరీఫ్ లో వేరుశనగ పంట వేస్తాం, పరిస్థితి ఏమిటి అన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. కనీస మద్దతు ధర 4,890 రూపాయలు అయితే కనీసం 3,000కు కూడా కొనుక్కునేవాడు రాని పరిస్థితి కూడా మనమంతా కూడా మన కళ్ళ ఎదురునే చూస్తూ వచ్చాము. పంటలు పడ్డక కనీసం అంటే 10 బస్తాలన్నా పండాల్సిన చోట కనీసం 2-3 బస్తాలు కూడా పండని పరిస్థితుల్లో రైతన్న గిట్టుబాటు ధర రేటు అమ్ముకోలేక అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మన నియోజకవర్గంలోనే చూసాం. ఇదే నియోజకవర్గంలో అక్షరాల 20 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఈ 5 సంవత్సరాల కాలంలో చూసాం. 20 మంది ఇదే నియోజకవర్గంలో చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 మంది మాత్రమే చనిపోయారని, అందులో కూడా కేవలం 4 కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చారు, ఆ పరిహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళను కూడా ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇక్కడి పాలకులు రైతన్నలకు మేలు చేయాలని, రైతన్నలకు తోడుగా ఉండాలని, పేదవాడికి మంచి చేయాలని, పేదవాడికి అండగా ఉండాలి అన్న ఆలోచనలు ఈ పాలకులకు లేవు. ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఇక్కడ ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ఈ కాలవ శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా ఎక్కడా లేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళ ధ్యాసంతా ఒక్కటే, వేదావతి నది పరివాహ ప్రాంతం నుంచి ఇసుక ఎలా దోపిడీ చేయాలనేదే తప్ప నుంచి వీళ్ళకు వేరే ధ్యాస కూడా లేదు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంతం మీద వీళ్ళకున్న ప్రేమను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. కళ్యాణ దుర్గంలో రోడ్డు విస్తరణ పేరిట భవనాలు దుకాణాలు కూల్చివేశారు. అక్షరాల కూల్చివేసిన తర్వాత కనీసం అందులో ఉన్న వాళ్లకు కనీసం నష్టపరిహారం అన్నా ఇవ్వాలి అన్న కనీసం ఆలోచన, కనీసం మనసు కూడా వీళ్ళకు లేదు అని అంటే వీళ్ళు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఒకసారి ఈ పాలనను చూడమని అడుగుతా ఉన్నా. ఇటువంటి దారుణమైన పాలన మధ్య నా పాదయాత్ర సాగింది. అక్షరాల 3,648 కిలోమీటర్ల సాగిన ఆ పాదయాత్ర ఇదే జిల్లా గుండా కూడా సాగింది. ఆ పాదయాత్రలో మీరు పడ్డ బాధలు నాకు చెప్పారు, మీరు పడ్డ కష్టాలు నాకు చెప్పారు, మీరు పడ్డ బాధలన్నీ నేను విన్నాను, కష్టాలను చూశాను, మీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. ఆ పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతి మాట నాకు గుర్తుంది. మరొకసారి మళ్ళీ అవే పాదయాత్రలో ఇచ్చిన అయ్యే మాటలు మళ్ళీ ఇవాళ మళ్ళీ పునరుద్ఘాటిస్తా. అగ్రిగోల్డ్ బాధితులు ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఎక్కువే. ఆ అగ్రిగోల్డ్ బాధితులకు ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనీసం
ఒక్క రూపాయి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. కనీసం ఒక్క రూపాయి కూడా అగ్రిగోల్డ్ బాధితులకు మేలు జరగకపోగా ఆ అగ్రిగోల్డ్ ఆస్తులను తాను, తన కొడుకు, తన బినామీలు, తన మంత్రులు అందరూ కూడా తక్కువ రేటుకు ఎలా దోచేయాలి అని చెప్పేసి ఖర్చులకు ఇస్తా ఉన్న పరిస్థితే కనిపిస్తుంది. ఆ ప్రతి అగ్రిగోల్డ్ బాధితునికి భరోసా ఇస్తూ గతంలో చెప్పాను, మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నాను, రేపు ఇద్దరు దేవుడు దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్షరాల బాధితులకు మొట్టమొదటి బడ్జెట్ లోనే 1,150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాము. అక్షరాల 13 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు తోడుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. మిగిలిన వారికి కూడా త్వరితగతిన మంచి జరిగించే కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఆర్టీసీలో పనిచేస్తా ఉన్న కార్మిక సోదరులందరికీ కూడా పాదయాత్ర సందర్భంగా మాటిచ్చిన సంగతి నాకు గుర్తుంది. మరొకసారి మళ్ళీ పునరుద్ఘాటించి చెప్తా ఉన్నాను, ఆర్టీసీలో పనిచేస్తా ఉన్న మొత్తం 65,000 మంది ఆ కార్మికులందరినీ కూడా గవర్నమెంట్ లో విలీనం చేస్తాడు అని చెప్పి కూడా మరొకసారి పునరుద్ఘాటిస్తా ఉన్నాం. హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు వీళ్ళందరూ కూడా జీతాలు పెంచమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మొరబెట్టుకుంటా ఉంటే దారుణంగా వాళ్ళను కేసులు పెట్టించాడు, దారుణంగా వాళ్ళను అరెస్టు చేయించాడు, జీతాలు పెంచని పరిస్థితిలోకి తప్పదు అనుకున్నప్పుడు ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయంటే అప్పుడు మాత్రమే వీళ్ళకు జీతాలు పెంచాలి అన్న ఆలోచనలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. అది కూడా పెంచిందెంత అని చూస్తే పక్కనే తెలంగాణ రాష్ట్రం ఉంది, మన రాష్ట్రం కన్నా ఇంకా మెరుగైన జీతాలు ఇచ్చిన దాఖలాలు అక్కడ ఉన్నాయి. కానీ ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినంత కూడా కనీసం ఇవ్వాలని కనీసం మనసు కూడా రాలా ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనకు. ఆ ప్రతి హోంగార్డుకు చెప్తా ఉన్నాను, ఆ ప్రతి అంగన్వాడీ అక్కకు చెప్తా ఉన్నాను, ప్రతి ఆశావర్కర్లో ఆశావర్కర్లుగా ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం రాగానే మెరుగైన జీతాలు మీకు ఇస్తాము, పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా కూడా ఆదర్శవంతంగా ఉండేట్టుగా వాళ్ళకన్నా 1,000 రూపాయలు ఎక్కువ జీతం ఇచ్చి తోడుగా ఉంటాను అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ చెప్తా ఉన్నా. సంఘమిత్రులు, విఓఏలు, వెలుగు ఆనిమేటర్ల కోసం చెప్తా, వాళ్ళు బాగుంటేనే పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బాగుంటారు. వాళ్ళ ముఖాన్ని చిరునవ్వు కనిపిస్తే పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల జీవితాలలో కూడా మెరుగైన పరిస్థితులు కనిపిస్తాయి. వాళ్ళకు తోడుగా ఉండాలని, వాళ్ళకు తోడుగా ఉండాలని, వాళ్ళకు మంచి చేయాలని చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కూడా కనీసం తట్టలేదు. జీతాల కోసం పెంచమని వాళ్ళు అడిగితే ముష్టేసినట్టు 1,500 రూపాయలు ఇస్తాడట, మరో 1,500 ఆ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల దగ్గర నుంచి బలవంతంగా తీసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఆ ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, ఆ సంఘమిత్ర అక్కచెల్లెమ్మలకు చెప్తా ఉన్నాను, ఆ వెలుగు ఆనిమేటర్లకు చెప్తా ఉన్నాను, ఆ విఓలకు చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రభుత్వం వాళ్ళ జీతాలు 10,000 రూపాయలకు పెంచుకుంటూ పోతాము అని చెప్పి 10,000 ఇస్తాము అని చెప్తా ఉన్నా వాళ్ళందరికీ కూడా. లా చదివి మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు బెయిల్ చేయాలి అని చెప్పి లా చదివి నల్లకోట్లు వేసుకుంటున్న లాయర్ల పరిస్థితి చూస్తే మొట్టమొదటి 3 సంవత్సరాలలో కేసులు అంతంత మాత్రంగానే వస్తూ బతకలేని పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి లాయర్కు అండగా ఉండేందుకు ఆ పాదయాత్రను నేను మాటిచ్చాను. ఆ మాటను మరొక్కసారి పునరుద్ఘాటిస్తా ఉన్నాను. ఆ జూనియర్ లాయర్లందరికీ కూడా మొట్టమొదటి 3 సంవత్సరాలు బతికేందుకు స్టైపెండ్ 5,000 రూపాయలు ఇస్తా ప్రతి నెల అని చెప్పి వాళ్ళందరికీ కూడా, లాయర్లందరికీ కూడా చెప్తా ఉన్నాం. వాళ్ళు అడిగిన 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మంచి చేస్తారు అని చెప్పి కూడా హామీ ఇచ్చాను, ఖచ్చితంగా మాట కట్టుబడి ఉంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఒక్కసారి ఇదే కళ్యాణ దుర్గం తీసుకున్నా, ఏ ప్రాంతం తీసుకున్నా మనకు కనిపించేది ఒకటే, దారి పొడుగున కులవృత్తులు చేసుకుంటున్న వారు ఉంటున్నారు, ఫుట్పాత్ల మీద వాళ్ళు కులవృత్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, ఫుట్పాత్ల మీద బండ్లల్లో కూరగాయలు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, ఫుట్పాత్ల మీద బండ్లల్లో టీలు పోసుకుని అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు,
దోశలు పోసుకొని అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, కులవృత్తులు అయితే చేసుకుంటా ఉన్న వాళ్ళు, కుమ్మరులు ఇటువంటి వాళ్ళు అయితే కుండలు చేసుకుంటారు, అదే ఫుట్పాత్ మీద పెట్టుకుని అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళ గురించి ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు మంచి చేయాలని అటువంటి వాళ్ళు కూడా ఉన్నారనే ఆలోచన ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా తట్టలేదు. వాళ్ళందరినీ కూడా నా పాదయాత్రలో నేను చూశా, వాళ్ళు పడిన ఆవేదన నేను చూశా. వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అన్నా ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మాకు కూడా పెట్టుబడులు అవసరం ఉంటాయన్నా, ఆ పెట్టుబడుల కోసం మాకు 2,000-3,000 రూపాయలు కావాల్సి వస్తే ఆ పెట్టుబడుల కోసం రోజువారు వడ్డీకి మేము డబ్బు తెచ్చుకుంటామన్నా, 5 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటామన్నా అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలు అన్న మాటలు నాకు ఇవాళకి గుర్తున్నాయి. ఆ ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, ఆ ఫుట్పాత్ల మీద ఉండి కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్లకు, ఆ ఫుట్పాత్ల మీద ఉండి కులవృత్తులు అమ్ముకుంటా ఉన్న వాళ్లకు, ఆ ఫుట్పాత్ల మీద ఉండి దోశలు వేసుకుంటున్న వాళ్లకు, ఆ ఫుట్పాత్ల మీద ఉండి టీలు అమ్ముకుంటున్న వాళ్లకు, ఆ ఫుట్పాత్ల మీద ఉండి చెప్పులు షాపులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. మీ బాధను నేను చూశాను, మీ ఆవేదనను నేను విన్నాను, మీ అందరికీ నేను తోడుగా ఉంటాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. అటువంటి పేదవాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇస్తాం. ఐడి కార్డులు ఇచ్చి ఆ ఐడి కార్డు ఆధారంగా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 10,000 రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేట్టుగా అని చెప్పి ఆ ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను, ఆ ప్రతి చెల్లెమ్మకు ఇవాళ చెప్తా ఉన్నాను. ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతూ సొంత ఆటో కడుక్కొని సొంత టాక్సీ పెట్టుకుని కనీసం జీవితం అంతా దాని మీద కనీసం బతకాలి అని చెప్పి ఆశతో ఆలోచనతో ఇవాళ సొంత వృత్తులు చేసుకుంటా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి సొంత ఆటోలు పెట్టుకుని సొంత టాక్సీలు పెట్టుకుని ఉన్న వాళ్లకు ఇవాళ పరిస్థితి చూస్తే ఇన్సూరెన్స్ చేయించాలి అంటే అదొక్కటే 8,000 రూపాయలు అవుతా ఉంది సంవత్సరానికి. ఇక ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం, ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రిపేర్లు చేయించాలంటే మరో 1,500 రూపాయలు అవుతుంది. వాళ్ళందరి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే వాళ్ళందరికీ కూడా ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి అనంటే కానీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ఆ తర్వాత వాళ్ళు రిపేర్లు చేయించుకోవాలి, ఆ తర్వాత వాళ్ళు రోడ్ ట్యాక్సులు కట్టాలి. ఇవన్నీ కడితే తప్పనిచ్చి వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా జరుగుతూ ఉన్నది ఏమిటి అనంటే నష్టం. ప్రతిరోజు 50 రూపాయలు వాళ్ళకు ఫైన్లు వేసి సతాయిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ సొంత ఆటో ఉన్న ప్రతి అన్నకు చెప్తా ఉన్నా, ఆ సొంతం టాక్సీ ఉన్న ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ కష్టాన్ని నేను చూశాను, మీ బాధను నేను విన్నాను, మీ అందరికీ నా పాదయాత్రలో హామీ ఇచ్చాను, మరొకసారి ఇవాళ పునరుద్ఘాటించి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. సొంత ఆటో ఉన్న ప్రతి సోదరుడికి, సొంత టాక్సీ ఉన్న ప్రతి సోదరుడికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఇక చిన్న చిన్న షాపులు పెట్టుకొని బతుకుతా ఉన్నారు. నా ఈ బ్రాహ్మణులు గ్రామాలలో కనిపిస్తారు, రజకులు చిన్న చిన్న షాపులు పెట్టుకొని బతుకుతా ఉన్నారు, టైలర్ షాపులు పెట్టుకొని బతుకుతా ఉన్నారు. ఆ టైలర్లు వీళ్ళ గురించి ఏ ఒక్కరోజు ఏ ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో వీళ్ళు ఉన్నారని, వీళ్ళకు మంచి చేయాలని ఏ ఒక్కరోజు కూడా కనీసం ఆలోచన చేయలేదు. ఇటువంటి వాళ్ళ కోసం ఇవాళ నా పాదయాత్రలో వీళ్ళ కష్టాన్ని చూశాను, వీళ్ళ బాధలు విన్నాను. వీళ్ళ కష్టాలను వీళ్ళ బాధలు విన్న తర్వాత వీళ్ళందరికీ కూడా నా పాదయాత్రలో మాట ఇచ్చాను. మళ్ళీ ఇవాళ మరొకసారి మీరు చెప్తా ఉన్నా, అటువంటి చిన్న చిన్న షాపులు పెట్టుకుని నా ఈ బ్రాహ్మణులకు, చిన్న చిన్న షాపులు పెట్టుకుని ఉన్న రజకులకు, చిన్న చిన్న షాపులు పెట్టుకుని ఉంటున్న ఆ టైలర్లకు, వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటాము అని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా నవరత్నాల గురించి ప్రతి సభలోనూ నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నా. పాదయాత్ర జరుగుతూ ఉండగా నవరత్నాలతో జీవితాలు ఎలా మారుతాయని, ప్రతి పేదవాడికి మంచి ఎలా జరుగుతుంది అని ఆ నవరత్నాల గురించి ప్రతి సందర్భంలోనూ చెప్పుకుంటూ వస్తా ఉన్నాను. నవరత్నాల్లో మీరు చెప్పిన మార్పులు చేర్పులన్నీ కూడా చేసుకుంటూ ప్రతి సందర్భంలోనూ మీ కష్టాలు తీరడానికి నవరత్నాలు ఏ రకంగా ఉపయోగపడతాయని పాదయాత్ర పొడుగునా కూడా మీ అందరికీ కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నాను.
మీ అందరికీ నేను ఇవాళ ఒక్కటే అడుగుతా ఉన్నాను. మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనను చూశారు. ఈ పాలనను చూశారు కాబట్టి ఈ పాలనలో మనం మోసపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పాలనలో మనం చూసింది మోసాలు, అబద్ధాలు, అధర్మము, అవినీతి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ పాలనకు వ్యతిరేకంగా మార్పుకు ఓటేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పన్నుతారు. వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ కుట్రలు క్లైమాక్స్ కూడా చేరుతాయి. మీరంతా ఇప్పటికే చూస్తూ ఉన్నారు. పేపర్లు అమ్ముడుపోయాయి, టీవీ ఛానల్లు అమ్ముడుపోయాయి. ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇవాళ మనం చేస్తూ ఉన్నది యుద్ధం ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడుపోయిన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం చేస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఎన్నికల రోజు వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతాయి. ఎన్నికల రోజు వచ్చేసరికి వీళ్ళు చేసే కుట్రల్లో క్లైమాక్స్కి వచ్చి వీళ్ళు చేసేది ఏమిటో తెలుసా? ప్రతి గ్రామానికి మూటలు డబ్బులు పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెడతారు. పెట్టి మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. మీ అందరితో నేను ఇవాళ కోరేది ఒకటి, మీరంతా కూడా మీ ప్రతి గ్రామానికి వెళ్ళాలి. మీరంతా కూడా మీ ప్రతి వార్డుకు వెళ్ళాలి. వెళ్ళి ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజుల్లో పిగబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న నవరత్నాల్లో చెప్పాడక్క, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ప్రతి అక్క చేతిలోనూ అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు పెడతాడు అమ్మ ఒడి అనే పథకం ద్వారా అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ అక్కలు చేయాల్సిందల్లా తమ పిల్లలను కేవలం బడులకు పంపించడమే, బడికి పంపించినందుకన్నా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తోడుగా ఉంటాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయక్క, మన పిల్లలను మనం ఇవాళ ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ఆ అక్కను అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి చూస్తే ఫీజులు 100,000 రూపాయలు దాటుతూ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర నుంచి సహాయం ఎంత వస్తుంది అని చూస్తే అరకొరగా వస్తూ ఉంది. ఇవాళ మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి చదువులు చదివించాలంటే ఇవాళ మనం అప్పుడు పాలైతే తప్పు నుంచి చదివించలేని పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఓపికబట్టక్క, ఆ తర్వాత అన్న ముఖ్యమంత్రిని చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని 100,000 ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న అక్కలకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ఆ చెల్లెమ్మలకు చెప్పండి, అక్క ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చామక్క, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చామక్క, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పాడు కదక్క, ఒక్కటంటే 1 రూపాయి అయినా చేశాడా అక్క అని చెప్పి ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే 1 రూపాయి కూడా మాఫీ చేయకపోగా గతంలో 0% వడ్డీకే రుణాలు వచ్చే పథకం ఉండేది, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0% వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క
చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క. చంద్రబాబు చెప్పే పసుపు కుంకుమ డ్రామాకు అస్సలు మోసపోవద్దక్క అంటూ ప్రతి అక్కకు చెప్పండి, ఒక వారం రోజులు ఓపికబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే వాళ్ళకు రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదక్క, అంతేకాదక్క, గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది మళ్ళీ ఆ రాజన్న కొడుకు చకరణతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ పేదరికంలో ఉన్న, ఆ పేదరికంలో ఉన్న ప్రతి బీసీ అక్కకు చెప్పండి, ప్రతి ఎస్సీ అక్కకు చెప్పండి, ప్రతి ఎస్టీ అక్కకు చెప్పండి, ప్రతి మైనారిటీ అక్కకు చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75000 రూపాయలు పెడతాడు దఫాలు కానీ, ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి రైతన్నను కలవండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు, రుణాలు చేసి రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకైనా వచ్చిందా అన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న రైతన్న, గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు చూశాం, ఈరోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం పూర్తిగా రద్దు చేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నను అడగండి. అంద రైతన్న, ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు, ఏ ఒక్క సంవత్సరమైనా ఏ ఒక్క పంటకైనా ఒక్క సంవత్సరమైనా గిట్టుబాటు ధరలు వచ్చాయా రైతన్నా అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న రైతన్న, చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, వారం రోజు లోపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ప్రతి సంవత్సరం 12500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతన్న చేతిలో అన్న పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. పెట్టుబడి కోసం రైతన్నకు అన్న 50000 రూపాయలు చేతుల్లో పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదన్నా, గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పటిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది మళ్ళీ ఆ రాజన్న కొడుకు చకరణతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు రాలేదు, వారంలో ఒక వారం ఓపిక పట్టన్నా అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి అవ్వను కలవండి, గ్రామాలలో ఉన్న ప్రతి తాతను కలవండి, ఆ ప్రతి అవ్వను కలవండి, ఆ ప్రతి తాతను కలవండి. కలిసినప్పుడు ఆ అవ్వను ఒక్క మాట అడగండి, అవ్వ ఇవాళంటే ఎన్నికలు ఉన్నాయి, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే ఆ అవ్వ మీకు, ఆ అవ్వ మీతో అంటుంది, 2 నెలల కిందట ఇలా 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు
ఆ అవ్వను అడగండి, అప్పుడు ఆ తాతను అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తానని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వా అని అపతి అవ్వను అడగండి, అపతి అవ్వను అడగండి, అపతి తాతను అడగండి, అపతి అవ్వకు చెప్పండి, అపతి తాతకు చెప్పండి, అవ్వా వారం రోజులు ఓపిక పట్టవ్వా, చంద్రబాబు మోసాలకు మోసపోవద్దవ్వా, వారం రోజుల తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని అపతి అవ్వకు చెప్పండి, అపతి అవ్వకు చెప్పండి, అపతి తాతకు చెప్పండి, మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3000 పెంచుకుంటూ పోతాడు అని అపతి అవ్వకు చెప్పండి, అపతి తాతకు చెప్పండి, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. అన్నా 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాము, గ్రామానికి కనీసం 10 ఇండ్లు కూడా ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అప్పట్లో ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించిన రోజులు చూశాం. మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అంటే మళ్ళీ అది రాజన్న కొడుకు జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి చెల్లెబ్బ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అన్న దగ్గరికి తీసుకొని పోండి. నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని, ప్రతి పేదవాడు జీవితం మారుతుందని, ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను, నవరత్నాల్లోని ప్రతి అంశము మీరెవ్వరి దగ్గరికి తిరగాల్సిన పని లేదు, ఎవ్వరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ప్రతి పథకం మీ తలుపులు కొట్టి మీ డోర్ దాకా తీసుకొచ్చి వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకుని రమ్మని కోరుతా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పింది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఓట్లు అడిగి గెలిచిన తర్వాత చెయ్యకపోతే ఆ రాజకీయ నాయకుడు తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు అనేది వస్తుంది. ఆ మార్పును కోరుతూ మీ అందరితో కూడా మీ చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు. నా కుడివైపున ఉషమ్మ ఉంది, నా చెల్లి. నా చెల్లి మంచిది, అన్ని రకాలుగా మంచి చేస్తుందన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు నా చెల్లి ఉషమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా 2 చేతులు చోటించి ప్రార్థిస్తూ ఉన్నారు. అదే రకంగా నా ఎడం వైపున రంగయ్యన్న ఉన్న అన్న ఉన్నాడు, మన పార్టీ తరఫున ఎంపీగా నిలబడతా ఉన్నాడు, మంచివాడు, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటా ఉన్నప్పుడు మంచి చేశాడు, ఆ తర్వాత రాజీనామా చేసి వచ్చాడు, మనందరికీ కూడా తోడుగా ఉంటాడు, బీసీ కులస్తుడు, మీ అందరికీ కూడా తోడుగా అండగా ఉంటాడని చెప్పి నమ్మక విశ్వాసం నాకున్నాయి. మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు, 2 పార్లమెంట్ స్థానాలు బీసీలకే ఇచ్చిన పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు, మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు రంగయ్యన్నపై ఉషమ్మపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో ఒక్కసారి గుర్తును చూపిస్తా, దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, అవ్వా ఫ్యాన్ అవ్వా మన గుర్తు, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, అవ్వా ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న అక్క, ఫ్యాన్ అక్క.
అవా ఫ్యాన్, అవా ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, అక్క ఫ్యాన్, అక్క అన్న ఫ్యాన్, అన్న ఫ్యాన్, అక్క ఫ్యాన్, అన్న ఫ్యాన్ గుర్తన్న, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తున్న, ఫ్యాన్ గుర్తున్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరు పేరున మరొక్కసారి మీ అందరితో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అన్నా జాయినింగ్స్ అన్న, పని అన్న, ఈరోజు కళ్యాణ దుర్గం టౌన్లో పని అన్న పార్టీకి సాదరంగా ఆహ్వానిస్తూ పని అన్నను, అదేవిధంగా ఐగారిపల్లి మంజు గారిని కూడా పార్టీలో సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇంకొకసారి పెద్దాయన రాజన్న